ఏలేటి మహేశ్వరరెడ్డి గారి పొంగిలిటిపైన వ్యాఖ్యలను ఖండిస్తా ఉన్నా. మీరు చేసినటువంటి ఆరోపణలకు ఆధారాలు లేవు. గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి గారిపైన, సీఎం గారిపైన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిపైన యూబీఆర్ ట్యాక్స్ అని తెలంగాణ రాష్టం నడుస్తుందని చెప్పిన మీరు ఇంతవరకు ఈ రాష్టంలో ఒక్క చోట కూడా ఒక ఆధారాన్ని మీరు చూపించలేదు, ఒక ఎవిడెన్స్ కూడా తెలంగాణ సమాజానికి మీరు చూపించలేకపోయారు. అంటే మీ నిరాధారమైనటువంటి ఆరోపణలన్నీ తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు చక్కగా తెలంగాణ రాష్టంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నాడు, ధరణి పైన కొత్త పోర్టల్ తీసుకొస్తా ఉన్నాడు. ఇవన్నీ చూసినటువంటి మీరు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ రైతులకు న్యాయం చేస్తామని రుణమాఫీ అయిపోయినాక ఇంకా ఇబ్బంది అవుతున్నాడు. మీరు ఇవాళ రెవెన్యూ మంత్రి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీరు ఒక ఆధారమైన చూపించమని మహేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, నిజానికి మీరు కాదు అవినీతి మీద మాట్లాడేది. మీరు గతంలో నిర్మల్ లో డీమార్ట్ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా డీమార్ట్ నిర్మాణాన్ని ఆపుతానన్న మీరు డీమార్ట్ నిర్మాణానికి ఉద్యమానికి 20,000 మందితో ధర్నా చేస్తున్నా మీరు ఇవాళ ధర్నా చేయలేదు, ఏం లేదు, ఇవాళ డీమార్ట్ అక్కడ ప్రారంభమైంది నడుస్తుంది. అంటే మీరు పైసలు తీసుకొని అవినీతికి పాల్పడి ఇవాళ మినిస్టర్ గారి మీద మీరు ఆరోపణ చేస్తున్నారు. మీరా ఇటువంటి అవినీతి ఆరోపణ చేసేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజానికి నువ్వు నిర్మల్కి రా, డీమార్ట్ కాడికి రా, నీ అవినీతిని మొత్తం కూడా బండారం బయట పెడతాం. ఎందుకంటే నీవు నిర్మలకు వచ్చే పరిస్థితి లేదు, నువ్వు అంతా తెలంగాణ మొత్తం గాలి తిరుగులు తిరుగుతా ఉంటావు. కాన్ఫిడెన్స్ లో గతంలో ఒకసారి గెలిపిస్తే, కాన్ఫిడెన్స్ తిరగకపోతే వాళ్ళు ఓడిస్తే ఈ 15 బయట తిరిగినావు. మరొకసారి ఇటువంటి పనిని చేస్తే మళ్ళా 15 పాటు నువ్వు ఇంటికాడ ఉండాల్సి వస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు ఇంతవరకు నీది ఎట్లా ఉందంటే, ఈ ఎంపీ తర్వాత నేను పెద్ద లీడర్ అయిపోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారిని, చరిష్మా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వారిపైన మాట్లాడితే అదే స్థాయిని ఒకస్తాను ఆలోచిస్తా ఉన్నావు, దానికి కష్టం. నువ్వు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ప్రజలు ఎవరిని నమ్మరు. పై కష్టపడి పై పనిచేసి పైకి రావాలని కూడా నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారిని మీద ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు ఖండిస్తా ఉన్నావు. నువ్వు ఇటువంటి ఎన్ని చేసినా ఆయన జనాలకు సేవ చేయడం మాత్రం మానరని పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తే సూర్యుడి పైన ఉమ్మేయడమని అది నీ మీద పడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.